తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, గౌరవం 6, అగౌరవం 1. ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. విదేశీయాన ఖర్చులకు, విద్యా సంబంధిత విషయానికి, పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మొత్తంలో ధనాన్ని ఖర్చు చేస్తారు. మీరు చేస్తున్నది మంచికో చెడుకో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం, కుటుంబ సభ్యుల కోరిక కాదనలేక ఆర్థిక భారం మోస్తారు. ఆరోగ్య వృద్ధికి కూడా ధనం ఖర్చు అవుతుంది. వీటన్నింటి పరిస్థితి కావాల్సిన ధనం ఎప్పటికప్పుడు సర్దుబాటు కావటం విశేషం. కొన్ని అఖండమైన విజయాలు మీ సొంతం చేసుకుంటారు. కొన్ని మధుర క్షణాలని మరువలేరు. సమాజంలో పరువు ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఉన్నతిని చూసి సంతోషించడానికి మీరు నమ్మినటువంటి ముఖ్యమైన వ్యక్తి లేకపోవటం మీ మానసిక వైరాగ్యానికి దారితీస్తుంది. సామాజికంగా, రాజకీయంగా వచ్చే మార్పులు మీ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. వ్యవసాయానికి అనుకున్నటువంటి ప్రతిఫలం లభించదు. అమ్మకుండా ఉంచినటువంటి ఆస్తులు కొండంతండగా ఇప్పుడు నిలుస్తాయి. బంజరు భూములు బంగారు భూములు అవుతాయి. గతంలో తీసుకున్న కఠినమైన నిర్ణయాలు, పడిన కష్టాలు ఇప్పుడు లాభిస్తాయి. మాట పట్టింపు, మొండి వైఖరి వల్ల కొన్నింటికి దూరంగా ఉంటారు. పరిస్థితుల ప్రభావం వల్ల జీవన మార్గం సక్రమంగా దొరుకుతుంది. అనువంశికంగా రావాల్సిన ఆస్తులు ఎట్టకేలకు సానుకూల పడతాయి. దీర్ఘకాలికంగా వివాదంలో ఉన్న ఆస్తి గొడవలు ఓ కొలిక్కి వస్తాయి. రూపాయి ఖర్చు అయ్యే చోట 100 రూపాయలు ఖర్చు అవుతాయి. సంతానం భవిష్యత్తు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. వారి పేరు మీద స్థిరాస్తులు కొంటారు. సామాజిక పరిస్థితుల మీద విరక్తి పుడుతుంది. ఈ సమాజంలో మనుగడ సాధించగలమా అన్న మానసిక వేదన కలుగుతుంది. విద్యా వైజ్ఞానిక రంగాల్లో అనుకున్నది సాధిస్తారు. పిహెచ్డి వంటివి పూర్తి చేస్తారు. సివిల్ సర్వీసులు, ఇతర పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. కార్యాలయ సంబంధమైన సమస్యలను అధిగమించడానికి ఈ ప్రమోషన్ ఉపయోగపడుతుంది. విదేశీ యత్నాలు లాభిస్తాయి. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. విదేశాల్లో కెరీరు, అక్కడి వాతావరణం మీకు అంతగా నచ్చవు. ఎక్కువ కాలం ఉండాలని అనిపించదు. శక్తికి మించినటువంటి పనులు, చేతగాని పనులు చేసి ధనాన్ని నష్టపరుస్తారు. వివాహాది శుభకార్యాల విషయంలో గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. బాధ్యతలను ఎలాగైనా నెరవేర్చుకోవాలని నిశ్చయించుకుంటారు. వాటిని సఫలీకృతం చేసుకోగలుగుతారు. యూనియన్ పోరాటాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. న్యాయం కోసం చేసే పోరాటంలో ముందుంటారు. న్యాయస్థానాల వరకు పోరాటం పోవచ్చు. రాజకీయ జీవితం బాగుంటుంది. సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లకు గత సంవత్సరం కన్నా అనుకూలంగా ఉంది. క్రీడలు, రాజకీయాలపై మీ అంచనాలు నిజమవుతాయి. అయితే జూదాలకు, పందాలకు దూరంగా ఉండటం మంచిది. టెండర్ల విషయంలో కొంత అయోమయం ఏర్పడుతుంది. మీ వ్యక్తిగత ఆఫీస్ రహస్యాలను మీ శత్రువర్గాన్ని చేరవేస్తున్న నమ్మక ద్రోహులను గ్రహించి తగు చర్యలు తీసుకుంటారు. అతీంద్రియ శక్తులు, మానవాతీత శక్తులు ఉన్నాయని కొందరు నైవంచకులు మిమ్మల్ని నమ్మించాలని ప్రయత్నిస్తారు. వాళ్లలో దొంగ స్వామీజీల పాత్ర అధికంగా ఉంటుంది. ఇందులో వారి స్వార్థం ఉంది. వాస్తవాన్ని గమనించి ఇలాంటి దొంగ దైవాంశ సంభూతులను దూరంగా ఉంచుతారు. రాజకీయ స్నేహాలు ధనం మీదే నడుస్తాయి. బ్యాంకు రుణాలు సింగిల్ సెటిల్మెంట్ అవుతాయి. ఇది ఎంతో ఊరట కలిగిస్తుంది. ఇతరుల శుభకార్య ఖర్చుల్లో కీలక పాత్ర వహించడం పొరపాటుగా మారుతుంది. మంచికి పోయి చెడు తెచ్చుకున్నట్లు అవుతుంది. మాట నిలకడ, మనసులో మంచితనం లేని వ్యక్తులకు సహాయం చేస్తే చిక్కులు వస్తాయని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. కుండు రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ విభేదాల వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడతారు. రాజ్యంగా ప్రవర్తిస్తున్న అధికారులను న్యాయస్థానం ద్వారా ఎదుర్కొంటారు. సమిష్టి న్యాయంలో భాగంగా మీకు కూడా న్యాయం జరుగుతుంది. కంటికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు వస్తాయి. సైట్ పెరుగుతుంది. కీళ్ల బాధ పెరుగుతుంది. నెగటివ్ థింకింగ్ మాని ప్రతి విషయాన్ని సానుకూల దృక్పథంతో ఆలోచిస్తారు. మీలో చోటు చేసుకున్న ఈ మార్పు సంవత్సర ద్వితీయార్థంలో ఎంతగానో ఉపకరిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వలన ప్రయోజనం లేదని వాటిని మరో రూపంలో పెట్టాలని యోచన చేస్తారు. నిపుణుల సలహాలు తీసుకుంటారు. ఫైనాన్స్ స్కీమ్స్కు, లక్కీ డ్రాలకు దూరంగా ఉండండి. బంగారం, వెండి భద్రత విషయంలో చాలా జాగ్రత్త అవసరం. రాజకీయ జీవితం బాగుంది. కీలక విషయాల సొంత ఆలోచనలే శ్రేయస్కరమని చెప్పని నిర్ణయించుకుంటారు. మీరు ఒక హోమరుద్రాక్షని తప్పనిసరిగా ధరించాలి. వాహనం స్వయంగా నడిపే సమయంలో అధిక జాగ్రత్తలు అవసరం. మీ వ్యక్తిత్వం మధ్యాహ్నం మార్తాండని వలె వెలిగిపోతుంది. మధ్యాహ్నం పూర్తి సూర్యుడు ఏ విధంగా అయితే వెలిగిపోతాడో మీ యొక్క వ్యక్తిత్వం కూడా ఆ స్థాయిలో వెలిగిపోతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు అంత గొప్పగా ఉంటాయి. ఈ సంవత్సరం అధికారయుతమైనటువంటి ఒక పదవిని
పోటీ పరీక్షల ద్వారా మీరు చేజిక్కించుకోగలుగుతారు. మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహం కలుగుతుంది. మధుర క్షణాన్ని మర్చిపోలేమని చెప్పని మీరు భావిస్తారు. ఇలాంటి సంఘటనలు ఈ సంవత్సరం జరిగేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ ఈ రాశివారు హోమరుద్రాక్షను ధరించడం చెప్పదగిన సూచన. నవగ్రహ దోష నివారణార్థం సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణం కలిపి స్నానం ఆచరించండి. ఈ రాశివారు తప్పనిసరిగా అఘోర బాస్మతి హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన. మీకు ఏదైనా సందేహాలుంటే mulugu.com ని సంప్రదించండి.